కళ్ళు మూసుకోయే. ఓకే ఓకే. పెడతాడా పెడ్డా, పెడతాడా పెడ్డా, పెడతాడా పెడ్డా. ఈ ఘోరం నుంచి వెళ్ళారు బాబు, మేము వెళ్ళిపోతాం. రే, మీరు చెప్పాలరా మేము ఏమైనా మిస్టేక్ చేస్తే. ఉన్నాన్రా. అరే, నాకు ఏదైతే అనిపిస్తుందో నీకు అదే అనిపిస్తుందా? చచ్చా, అట్ట అయ్యి ఉండదులేరా. ప్రేమరా అది, ప్యాషన్ మీద పిచ్చి ఒకటి ఉంటేనే సరిపోతురా. మధ్యలో ప్రేమ కూడా ఎంటర్ అవ్వకూడదురా. ఒక్క సెకండ్లో ఎదుటి వాళ్ళు ఎక్కువ చేస్తుంది, మనకి కానివాళ్ళుగా కూడా చేస్తుందిరా. జరాక్స్ ఏ సినిమా నుండి జరాక్స్ వేసావురా? నీ అయ్యబ్బ నీ అబ్బ. హలో. హలో, ఈవినింగ్ నీకోసం వెయిట్ చేస్తుంటా. హే, లేట్ అవుతుందేమో. కోయి ప్రాబ్లం నహి. అబ్బా, నేను జల్దీ వచ్చేస్తాలే. సరే, నాకు పిలుస్తున్నారు, నేను తర్వాత ఫోన్ చేస్తాను. ఓకేనా? హీరో ఫైనలైజ్ అవ్వలేదంట సార్. మీరు చెప్పిన వాళ్ళందరూ ఎక్స్పీరియన్స్డ్, బట్ ముజే న్యూ ఫేసెస్ చెయ్యి. అది కాదమ్మే సార్, ముందే చెప్పా మాకు ఎటువంటి ఇన్వాల్వ్మెంట్ ఉండకూడదని. సరే నీ ఇష్టం, ఊరికి కోపం పాడు మాక, కానీ బడ్జెట్ డీటెయిల్స్ ఏవమ్మే. ఓ సారీ సార్, మిస్ అయింది. రేపు హమారా కోయి భీ మెంబర్ మీకు వచ్చేసి హ్యాండ్ ఓవర్ చేస్తారు. కొత్త అయినా కొత్తగా తీస్తారని ఓకే చేసిన గుర్తుపెట్టుకో మరి. ఏందమ్మే
సారీ సారీ చెప్పి ముందుకొస్తున్నావేంటి? ఆల్ గుడ్, స్క్రిప్ట్ అంతా పర్ఫెక్ట్గా ఉంది. అంతా పర్ఫెక్ట్గా ఉంది, కానీ మీ ఇద్దరి మధ్య రిలేషన్ క్లారిటీ లేదు. ఓకే, నేను ప్రొడక్షన్ ఆఫీస్కి వెళ్తాను. బాయ్. ఫ్రెండ్స్ దేనిలోనైనా రాంగ్గా ఉంటారు, కానీ ఇలాంటి లవ్ విషయాల్లో మాత్రం పర్ఫెక్ట్గా ఉంటాం. రే ఆపరా. ఆయన అభి ఏంటి అంత ఆడ్గా బిహేవ్ చేస్తున్నాడు? నువ్వు డైరెక్టర్ కదా, నీకు తెలియకుండా ఉంటుందా? అరట క్లోజ్గా గుర్తుంటే నువ్వు ఏడు చేస్తున్నావే చెప్పే. రాగ్రా, మన ప్రాజెక్ట్కి మెయిల్ లిండ్ కన్ఫర్మ్ చేసావా? ఒసే, ఫ్రెండ్స్తో ఏమైనా షేర్ చేసుకోవచ్చు, కానీ ఇలాంటి విషయాలు మాత్రం మీ ఇద్దరి మధ్యనే ఉండాలి. రే, మన కాన్సెప్ట్ ఓకే అయింది. ఇస్ బా ప్రొడక్షన్ సపోర్ట్ కూడా ఉంది కాబట్టి అచ్చిత వేసే ప్లాన్ చేయాలి. ఒసేయ్, జంక్ బ్యాచ్ మాత్రం అస్సలు సపోర్ట్ చేయండి. ఎక్విప్మెంట్స్ అప్డేట్స్ చేద్దామే. ఈ డైలాగ్స్ ఎవరు రాశారా? ఖచ్చితంగా నాన్న ఆ డైలాగ్ రాసింది సనానే. అబ్బా సూపర్గా ఉందిరా, మామూలు లేదు. అరే అప్పలరాజు, నువ్వు ఆరాటింగ్ సీక్రెట్. అరే నువ్వు ఎక్కడా? నువ్వు ఆగరా, నేను ఎక్కుతా. రే నువ్వు ఎక్కడా? కాంట్రాక్ట్ సైన్ చేస్తే మేము షూట్ 2 వీక్స్లో స్టార్ట్ చేస్తాం. 2 వీక్సా? ఎందుకంత డిలే? ఏంటి తినలేడా? రే తను మనం ప్రాజెక్ట్ చేస్తే మనకు బజ్ వస్తుందిరా. మనకు స్పాంటేనియస్గా యాక్ట్ చేసే వాళ్ళు కావాలి, కానీ ఇలా ప్రాంప్ట్ ఇస్తే కానీ యాక్ట్ చేయడం రాని. వాట్ ఇస్ దిస్? ఐల్ హ్యాండిల్ ఇట్. అప్పీ, తను మనకి కమర్షియల్లీ వర్కౌట్ అవుతుంది. టిక్టాక్లో చేసే ప్రతి ఓడి ఏదో పెద్ద తోపులు మనకు ఫీల్ అయిపోతాం, కానీ రియాలిటీలోకి వస్తే పెద్ద బొమ్మే చూపిస్తారు. మీరు డైరెక్టర్ కదా, మీకు నచ్చింది చేసుకోండి. ఏంటి ఇన్సల్ట్ చేయడానికి వచ్చారు? బయలుదేరండి. సారీ. ఏ రీల్స్ వేద్దామా? ఏ అదల్పో. వెల్కమ్ సనాజీ. అందరూ మేడం గారి కోసం వెయిట్ చేస్తుంటే మీరు అలా వెళ్ళిపోతారే? అసలు నేనేం చేశాను అభి? సబ్ కుచ్ ఠీక్ చల్ రా థానా, నువ్వు ఎందుకు ఇలా? నేనేం చేశా? అమ్మ తల్లి, మాకు ఛాన్స్లు ఇప్పించినని నిన్న ఎవడైనా రిక్వెస్ట్ చేశాడా? మూవీ వాళ్ళు కాల్ చేశారా? పెద్ద మూవీ అభి, మంచి రోల్, ఏదో ఒకటి వర్కౌట్ అయితే నీకు మంచి ఫ్యూచర్. అయితే ఇప్పుడు నేను అడగతింటానా? చెప్పవే. నేనేమైనా తప్పు చేస్తే చెప్పు, నీతో పనిష్ చేయి, నాకు మెంటల్ ఎక్కుతుంది. నాకు నచ్చట్లేదు, నేను వెళ్ళిపోతా.
ఈ మేడం గారితో నాకు సెట్ కాదు. వెళ్ళిపో వెళ్ళిపో. మనం ఎంత ఇష్టపడినా కొందరికి అర్థం కాదు, మన బాధ కనిపించదు. మనం చేసిన చిన్న చిన్న మిస్టేక్స్నే గుర్తుపెట్టుకుంటారు. Excuse me, sir. ఏంద బినువా, నీలాంటోడి ప్రాజెక్ట్లో ఉన్నాడంటే ఆ ప్రాజెక్టే జరగకుండా చూసుకునే రెస్పాన్సిబిలిటీ, అదేమంటారు తెలుగులో, కనీస ధర్మం, అది నాది. రే అభి ఎక్కడ? కంగ్రాట్స్, ఇకపై పెద్ద లీగ్లోకి వెళ్తున్నాం. మాలాంటి వాళ్ళతో ఇంకా మాట్లాడరేమో, అసలు చూడరేమో. రే ఎంత బాగా యాక్టింగ్ చేస్తున్నావురా. హా, నాలా దాన్ని ఎవరు హ్యాండిల్ చేయగలరు? మన లెవెల్కి, మన హెడ్ వెయిట్కి ఎవడైనా కొచ్చి బీ నై. కానీ నువ్వేంట్రా అంటే, ఎలా వచ్చావో, ఎప్పుడు దగ్గర అయ్యావో నాకు ఇప్పటికీ. నేను అసలే పిచ్చి కోపంలో ఉన్నా. అన్నీ మూసుకొని విను, లేదంటే మీరు కొంచెం ఏసా కరుంగి जो तुम सोच भी नहीं सकते. मन की ला कुछ वाल्यू उंदंटे दानिकी रीजन मन टीम. नन्नु मात्रमे चूसी आफर इवलेदु. आ वेस्ट गाल कोसम नेनु एवर्नी वदलकोने चांसे लेदु. अंदुके आ तक्कुलो आफर की गुड बाय चेप्पेसा. हा एंटी, निकेमना मेंटला? ప్రతి ఒక్కరూ ఒక అవకాశం కోసం నానా నాకుతుంటే నువ్వెంట్రా అంటే. ఏందమ్మే అందనే సోములు, మీ అమ్మ ఎట్టుండది? బ్రతుకమ్మి బతకడం నేర్చుకోవాలి. మనం నమ్ముకున్న వాళ్ళు కాదు, మనల్ని నమ్ముకున్న వాళ్ళు చూడాలమ్మి. నువ్వు చాలా తెలివైందని అనుకుంటా. అర్థమైందిలే. బ్రతుకు బ్రతుకు వాల్యూ తెలియట్లేదమ్మ. వాల్యూ ఎక్కడుందమ్మి? లేదమ్మి, వాల్యూ రెస్పెక్ట్. హే మెంటల్, నేను చెప్పేది వినవా? మనకి అలాంటి అలవాట్లు లేవు. ఐ లవ్ యూ.
లవ్ యూ టూ లాంటివి ఏం లేవా? ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకు. నెక్స్ట్ ప్రాజెక్ట్కి ప్రిపేర్ అవ్వు. ఎవరు సపోర్ట్ చేసినా చేయకపోయినా మనకి స్ట్రగుల్స్ కొత్త కాదు, మనకి మంచి ఆఫర్ అదే వస్తుంది. లవ్ యూ టూ లాంటివి ఏమొద్దు, కానీ కొంచెం ఆ కిస్సులు హగ్గులుంటే మా ముఖం పడే. రే చెప్పరా, ఎక్కడ పడితే అక్కడికి వచ్చేస్తావా? వివేక్ ప్లీజ్ టేక్ హిమ్ అవుట్. నీ కరెక్ట్ ప్లేస్ రోడ్డే, పో ఇంక రాక. మాక ఇది చెప్పలేట్రా. చెప్పరా అభీ, షార్ట్ ఓకే. ఏం చేసినాడ్రా? ఏం భయ్యా సినిమా వల్ల? షార్ట్ ఫిల్మ్ బ్యాచ్ భయ్యా, వేస్ట్ గర్ల్ పని పాట లేకుండా తిరుగుతారు. మనలో ఎంతో మంది సినిమా గమ్యాన్ని చేరుకోవడానికి షార్ట్ ఫిల్మ్ని ఒక పాతగా ఎంచుకునే వాళ్ళు ఉన్నారు. మాలో కూడా చాలామంది సినిమా వాళ్ళలాగే పగలనక రాతనక తిండి నిద్ర మానుకొని కష్టపడే వాళ్ళు ఉన్నారు. మినిమం ఎంకరేజ్ చేయకపోయినా పర్లేదు, తక్కువ చేసి మాత్రం చూడకండి.